లైన్ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో గ్యారంటీగా కంప్లీట్ చేస్తాం. దాని నుంచి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరినీ, సంబంధిత అధికారుల్ని అందరినీ కలిశాను. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఏదైతే డెవలప్ అవుతుందో ఆ డిపిఆర్ని మరలా ఈ పోర్టు ప్రాజెక్టును కూడా ఆ డిపిఆర్లో చేర్చి, ఈ రైల్వే ప్రాజెక్టును కూడా ఆ పోర్టు డిపిఆర్లో చేర్చి, సో మచిలీపట్నం నుంచి రేపల్లె లైను దివిసీమ ప్రజానీకానికి, అవనిగడ్డ ప్రజానీకానికి ఇది ఎప్పటి నుంచో తీరన్నటువంటి కోరిక. అలాగనే ఇటుపక్క రేపల్లె ఆ కనెక్టివిటీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో రాబోయే 5 సంవత్సరాల్లో ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా, అదే రకంగా మనకి గుడివాడ నుంచి కంకిపాడుకి, ఇప్పుడు మనం విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. దాన్ని కొత్తగా ఒక 20 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఎన్నుకున్నాం. డిస్టెన్స్ దాదాపు ఒక 20 కిలోమీటర్ల తగ్గింది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే పామర్రు నుంచి చల్లపల్లికి ఏదైతే స్టేట్ హైవే ఉందో దాన్ని కూడా నేషనల్ హైవేకి మారుస్తాం. అలాగే కూచిపూడి నుంచి డోకిపరు ఏదైతే ఉందో దాన్ని కూడా నా వంతు నేను ప్రయత్నం